బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి నాగవల్లి, వంశధార, సువర్ణముఖి నదులకు వరద నీరు పోటెత్తింది. దీంతో మడ్డవలస రిజర్వాయర్కు 11,000 క్యూసెక్ లైన్ ఫ్లో రాగా 4 గేట్లు ఎత్తి 16,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నది తీర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రేగిడి మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సాయన్నగెడ్డ వాగుకు భారీగా వరద నీరు చేరింది. ఇక జలదిగ్బంధంలో ఉన్న రేగిడి గ్రామానికి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. పలు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ, హైస్కూల్, పశు వైద్యశాల నీట మునిగాయి. అత్యవసర సేవలు సైతం వీలు కాకపోవడంతో ట్రాక్టర్పై పేషెంట్ను ఆశావర్కర్లు సాయంతో పాలకొండ ఏరియా హాస్పిటల్కు తరలిస్తున్నారు. భారీగా కురుస్తున్న వర్షాలకు వందలాది ఎకరాలలో వరి, చెరుకు పంటలు నీట మునిగాయి. ఇక అకాల వర్షాల కారణంగా పంటలు నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.